అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అనుకంట. గురుగారు, ఆగస్ట్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు శని ఫుల్గా పట్టేసుకుని ఒక తోలు తీసేస్తుంది వీళ్ళందరినీ కూడా. బాబోయ్, మేము చాలా అధికంగా బాధలు పడుతున్నామండి అని చెప్పి, ఆ వాడే మీడియా పెట్టాడు, వీడే మీడియా పెట్టాడు అని అందరి వీడియోలో కుంభరాశి వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారనమాట. అంటే ఇదే అనమాట వీళ్ళకి, రాహు కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేయడం, ఏలినాటి శని కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేయడం. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో చక్కగా మనకి వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి. శ్రావణ మాసంలో చక్కగా గౌరీ వ్రతాలు వస్తున్నాయి. వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు. సంకట విమోచన హనుమంతుడికి కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, జన్మంలో శని, మరి ధనస్థానంలో రాహువు, ఆ తర్వాత సప్తమంలో శుక్రకేతువులు, తర్వాత సింహరాశిలో రవి, అండ్ బుధుడేమో కర్కాటక రాశిలో, కుజుడేమో మిథున రాశిలో, గురుడేమో వృషభ రాశిలో సంచారం. పనులు లేవండి, పనులు లేవండి, పనులు లేవండి అనుకునేటటువంటి వాళ్ళకి ఇప్పుడు సడన్గా పనులు వచ్చేస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఈ ఆగస్టు నెలలో. మరి పనులు లేరు, రెడీగా పెట్టుకోండి, మీరు అడ్వాన్సులు తెచ్చుకొని రెడీగా సిద్ధం చేసుకోండి పనులని. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వద్దంటే డబ్బే డబ్బు అనమాట. తర్వాత ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి అవ్వకపోయినా ఏదో ఒక చోటకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏమంటే ఇన్కమ్స్ మాకు ఈ కుంభరాశి ఎలినట్స్ అని పట్టుకున్న తర్వాత సరిగ్గా లేదండి. అందులో ఈ 2 మంత్స్ నుంచి చాలా అప్పులు అయిపోతున్నాయని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు బాధపడితే అట్లా సంపాదన రావాలి కదా. ఇప్పుడు బ్యాడ్ టైం అనేటటువంటిది ఎలినట్స్ అనే సమయంలోనే వస్తుంది మనిషి జీవితానికి. అసలు నష్టపోవడానికి రెడీగా ఉండాలి మానవుడు. అప్పుడే మనకి నెక్స్ట్ సక్సెస్ అనేటటువంటిది మనం నేర్చుకుంటాం అనమాట. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ ప్రైమ్. ఇది పర్పస్ ఏంటంటే ఈ యొక్క ఏలినట్ శనికి. అందుకే అనమాట అందరినీ ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు అనమాట శనీశ్వరుడు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ నెలలో పెట్టుడు ముహూర్తాల్లో పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. లవ్ మ్యారేజ్లు, పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజెస్ కూడా పెట్టుడు ముహూర్తాలు పెట్టుకొని మరీ చేసేసుకుంటారనమాట. ఆ తర్వాత ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతా ఫెయిల్యూర్స్ 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 అని భావిస్తూ ఒక సంవత్సరం నుంచే సుసైడ్ ట్రై చేసేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా. కానీ సక్సెస్ అవ్వట్లేదు. అందుకని మనలాంటి వాళ్ళు గురువుగా ఉండి మనం చెబుతున్నాం కదా, వీడియోలు చూస్తూ ఉంటారనమాట. అందువలన వాళ్ళు కొంచెం ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్. ఇంకా ఈ నెల కూడా ఇంకా డిప్రెషన్ పోదు వాళ్ళకి. అక్టోబర్ నెల వరకు ఈ టెన్షన్స్తోనే ఉంటారనమాట. అలాగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అనుబంధం అంటే ఎదురెదురుకుండా మంచిగా మాట్లాడుకుంటారు, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకుంటారు ఆడవాళ్ళు, అంతే, అంతకు మించి ఏముండదు. సంఘ సేవా కార్యక్రమాలలో వీళ్ళు బాగా పాల్గొంటారు. ఆర్ఫనేజెస్కి డొనేషన్లు, వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి, వెళ్తారు. అనాశరణాలయాలకి డబ్బులు ఇవ్వడానికి కాదు, అడిగి వెళ్ళి మామూలుగా చూసి వస్తారు. గోశాలలకు బాగా వెళ్తారు. తర్వాత ఈ యొక్క గోశాలల్లో మనకి ఎలా వేస్తారంటే, ఒక పాలకూర, ఒక తోటకూర కాడ, ఒక దోసకాయ అని చెప్తే అయ్యే పట్టుకెళ్తారు వీళ్ళు. ఆవు కొంచెం ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే తిని ఉంటుంది కదా, తౌడు వీవుడు అన్నీ కూడా దాణా అంతా పట్టుకెళ్ళాలి కదా, వాళ్ళు పట్టుకెళ్ళరు. అలాగే పొరుగురులకు వెళ్తారు. ఎంతవరకు శుభకార్యాలత కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు చావు కార్యక్రమాలకు అటెండెన్స్కి వెళ్తారు. వీళ్ళంతా కూడా ప్రతి వాళ్ళకుళ్ళు కూడా ఈ యొక్క డెత్ సెరమనీస్కి బాగా అటెండ్ అవుతారు, మంచి పాపులారిటీ తెచ్చుకుంటారు. శ్మశానంలో ఉన్న పంతులతో కనెక్షన్లు ఎక్కువ పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చావులే చావులు, ఒకళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేశారు, ఇంకా అలాగే వరుసలో వస్తాయన్నమాట. ఆ పిండాల ప్యాకేజీలు వాటిల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ప్యాకేజీల్లో పని లేదని చెప్పేసి మన వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు కాబట్టి, మరి విజ్ఞానమైనా సరే ఈ పంతుల ద్వారా వెళ్ళకి వస్తుంది. చిట్టి పాటల వ్యాపారాలు బాగా చేస్తారు. ఆ చిట్టి పాటల వ్యాపారాల్లో వీళ్ళకి
ఇచ్చి పడేస్తారు. వాళ్ళు ఫుల్గా కట్టకపోయినా సరే ఈఎంఐలు అవన్నీ కూడా మన బంధువులే కదా అని. ఆ తర్వాత వాళ్ళు ఈ నెలలో ఏడిపించుకొని తింటారన్నమాట, కట్టకుండా ఈఎంఐలు కట్టకుండా. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. అందువలన ఈ కుంభరాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి చాలా మంచి వాళ్ళు మనుషులు వాళ్ళు, కానీ సెల్ఫిష్నెస్ అనేటటువంటిది ఉంటుంది ఈ నెలలో. కాబట్టి మేము ఎందుకు హెల్ప్ చేయాలి అనేటటువంటి ఉద్ధారణతో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఉండలేకపోతారు కుంభరాశి వాళ్ళు, కాస్త పర్వాలేదు, మంచి మంచి సలహాలు ఇవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుల్లో కూరుకుపోయాం ముర్రో అనేటటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వీళ్ళు దూసుకొని బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇల్లులు కట్టద్దంటే కడతారు, కట్టిన తర్వాత మళ్ళీ పాత ఇంటికి వెళ్ళిపోతాం అంటారు. పాత ఇల్లు అమ్మేశాం కాబట్టి మేము అద్దెకి వెళ్ళిపోతాం, మాకు వాళ్ళు చెప్పారు సలహా, వీళ్ళు చెప్పారు సలహా, ఇక్కడ కట్టొద్దంటే కట్టేసాం అంటారు. కట్టింది అసలు వాళ్ళే అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఈ రాశికి మా కుంభరాశి వారికి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా చక్కటి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మనశ్శాంతి పెరుగుతుంది. కన్సాలిడేటెడ్ అండ్ టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఓటీలు ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ ఉంటారు, మరి ఆ విధంగా మీకు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ నెలలో. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంటారు? వీళ్ళ పరిహారాలు చేయడంలో నెంబర్ వన్, ప్రతిరోజు శివ పూజ చేసుకోవాలి. శివుడికి నమ్మక చమకాలు రాకపోయినా సరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని వీళ్ళు అర్చన కంపల్సరీ చేయాలి. ఆ దేవుడి గదిలో ఎన్ని పటాలు తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. దాని మీద ఎందుకంటే అన్నీ తోముకోవాలి, రోజు తుడుచుకోవాలి కదా. ఆ తర్వాత వీళ్ళకి ఎలినెడిసిన్ జరుగుతుంది కాబట్టి ఎలినెడిసిన్ సమయంలో ఏం చేయాలి వీళ్ళు? చక్కగా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలో పావు నల్ల నువ్వులను తెచ్చుకొని ఆ తర్వాత నల్లని వస్త్రాన్ని వీళ్ళు ఏం చేయాలా అంటే చక్కగా దానికి పేద బ్రాహ్మడికి శనివారం నాడు మనం ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఆ తర్వాత అసలే కేతువు బాగుండలేదు, అందువలన ఈ కేతువు కోసం ఏం చేయాలి వీళ్ళు? కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి, కిలోంపావు ఉలవల్ని మనం ఈ సర్పాలకి లేదా ఈ ఆవులకి మనము దాన పెట్టాలి, లేదా పేద బ్రాహ్మణులకి మనం దానం చేయొచ్చు. అన్ని రకాల వస్త్రాలు కలిగినటువంటి బట్టలను కొని ఈ కిలోంపావు ఉలవలతో సహా వాళ్ళకి దానం చేయొచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని వీళ్ళు తీసుకోవాలి. అమ్మవారిని తీసుకొని వీళ్ళు హోమాలు ఇంట్లో జరిపించుకోవాలి. అంటే నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తీసుకోవాలి. తీసుకొని ప్రతిరోజు కూడా ఒక ఫస్ట్ రోజున 1 నిమ్మకాయ దీపం ఒత్తులు పెట్టండి, 2 ఒత్తులు 2 డిప్పులు అవుతాయి కదా. 2వ రోజున 2 కాయలకు వస్తారు, అప్పుడు 4 అవుతాయి. అలా క్రమేపీ వీళ్ళు పెంచుకోవాలి. ఎంతవరకు అంటే 30 రోజులకి 8 నిమ్మకాయలు పోతాయి, 8 నిమ్మకాయలు కొనాలి. ఈ బూడిద గుమ్మడికాయ ఉంటుంది, బూడిద గుమ్మడికాయ దాన్ని ఇలా నిలువుగా ఉంటుంది కదా, ఇలా కట్ చేయాలి, అడ్డంగా కట్ చేసి దానిలో ఉన్నటువంటి గుంజి తీసేయాలి. తీసేసి చక్కగా నువ్వుల నూనెని అందులో వేసేసి పెద్ద ఒత్తు ఒక ఒత్తుని వేసేసి అది తీసుకెళ్ళి ఆగ్నేయ దశలో అఖండ దీపారాధన చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సాధన బలం విపరీతంగా ఉంటుంది, అందువలనే వాళ్ళు మిగతా రాశి వాళ్ళంతా కూడా చిన్న వయసులోని ఎండిపోతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కొంచెం పుష్టిగా ఉంటారన్నమాట. వీళ్ళు దశ దిగిపోయింది ముసలివాళ్ళు అయితే దశ దిగిపోతుందని చెప్పేసి అందరూ కూడా వీళ్ళని పాపం హేళన చేస్తూ ఉంటారు. అయినా సరే వీళ్ళు చాలా మంచివాళ్ళు, అలాంటివి ఏం పెట్టుకోకుండా వీళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోయి సక్సెస్ తీసుకొస్తారు. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగాల, 108 ప్రదక్షిణలు డైలీ తిరగాలి, నీళ్లు కనీసం 3 బిందులైనా నీళ్లు పొయ్యాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారం వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.